Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Jagan, Polavaranni poorthi chesedi evaru? Ippudu ee vishayam paine rajakeeyanga charchalu jorandukuntunnayi. Dillilo Jalavanarula Shakha Mantri Gajendra Singh Shekhawat adhvaryamlo jarigina Polavaram Authority samaveshaniki AP adhikarulu kuda hajarayyaru. ఈ సమావేశంలో ప్రధానంగా నిధులు మొదటి దశ ఆయకట్టు పూర్తి చేసి నీరందించే విషయంపైనే చర్చలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 2025 జూన్ అవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్పారు. అలాగే మొదటి దశ నీటి నిల్వ ఆయకట్టుకు నీరివ్వాలంటే వెంటనే 17,144 కోట్లు అవసరమని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే మిగిలిన అంశాల్లాగా పోలవరం ప్రాజెక్టు కూడా రాజకీయంగా బాగా వివాదాస్పదమైపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు బలవంతంగా కేంద్రం నుండి ప్రాజెక్టును లాక్కున్నారు. చంద్రబాబు గనుక ఆ పని చేయకపోతే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయ్యుండేది. ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్లస్లు మైనస్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి వచ్చేది. కానీ చంద్రబాబు చేసిన పని వల్ల ఇప్పుడు ప్రాజెక్టు కంప్ అయిపోయింది. ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. దాంతో ప్రాజెక్టు నిర్మాణం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిజానికి ప్రాజెక్టు 2024 జూన్ కల్లా పూర్తవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 జూన్ అంటే ఎన్నికల సమయం కాబట్టి ఇంకా ముందే జగన్ పూర్తి చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు 2025 జూన్ అంటున్నారు. అంటే షెడ్యూల్ ఎన్నికలు 2024 మేలో జరగాలి. దీని ప్రకారం పోలవరం ప్రాజెక్టును జగన్ చంద్రబాబులో ఎవరు పూర్తి చేస్తారో అనే చర్చ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది మేమే అంటే కాదు మేమే అని జగన్ చంద్రబాబు ఇద్దరూ చెప్పుకుంటున్నారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది తానే అని జగన్ 10 సార్లు చెప్పుకుంటారు. ఇదే సమయంలో తన హయాంలోనే ప్రాజెక్టు పనులు 70% అయ్యాయి కాబట్టి మిగిలింది కూడా తానే పూర్తి చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ప్రాజెక్టుకు మొదటి విలన్ చంద్రబాబు అయితే రెండో విలన్ నరేంద్ర మోడీ అనే చెప్పాలి. అలాగే జగన్ చేతకానితనం కూడా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే పోలవరంను ఎవరు పూర్తి చేస్తారనే చర్చ పెరిగిపోతోంది.